హాయ్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్ మామ్ ద వండర్ షెఫ్. ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మామ్ ద వండర్ షెఫ్. అంతేకాకుండా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, తద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీ ముందుంటుంది. ఈరోజు ఒక హెల్దీ స్ప్రౌట్స్ కట్లెట్స్ అంటే ప్యాటీస్ చేశాను వితౌట్ ఆయిల్ అన్నమాట, షాలో ఫ్రై. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక 100 grams ఆఫ్ స్ప్రౌట్స్ని మనం ఏం చేయాలంటే ఇట్లా బరకగా మిక్సీలో పట్టించుకొని అందులో 2 spoons ఆఫ్ రవ్వ, కొద్దిగా బియ్యపిండి, పసుపు, కారం మరియు ధనియాల పొడి, జీలకర్ర పొడి మరియు పెప్పర్, మిరియాల పౌడర్, అంతేకాకుండా ఎవరెస్ట్ గరం మసాలా కొద్దిగా వేయాలి. అందులో మీరు సన్నగా తరిమిన కొత్తిమీర, సన్నగా తరిగిన కరివేపాకు మరియు క్యారెట్ కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ పాలకూర కూడా మీరు కట్ చేసి వేసుకోండి. ఇది వెజిటేబుల్స్ స్ప్రౌట్స్ కట్లెట్ అనమాట, వెరీ హెల్దీ బ్రేక్ఫాస్ట్, మీరు కూడా ఇంట్లోనే తయారు చేసి తినొచ్చు. సో ఇవన్నీ కూడా మనము మిక్స్ చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు సెట్ చేసిన తర్వాత మనము వీటిని ప్యాటీస్గా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒత్తుకోవాలన్నమాట. ఇలా ఒత్తుకొని చేతి కొద్దిగా నూనె అంటించి ఇలా ప్యాటీస్ని మనం తయారు చేసి రెడీగా పక్కన ఒక ప్లేట్లో రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మనము దోశ తవ్వ కానీ నాన్ స్టిక్ తవ్వ కానీ మీరు పెట్టి ఈ ప్యాటీస్ అన్నీ కూడా మనము చక్కగా షాలో ఫ్రై అంటే ఆయిల్ డీప్ ఫ్రై కాకుండా హెల్దీ కదా, అందుకోసమే షాలో ఫ్రై చేసుకోవాలి. సో ఒక్కొక్కటి నేను ఇప్పుడు ప్యాన్లో ఇలా ఒక 1 spoon ఆయిల్లో నేను వీటిని చక్కగా బ్రౌన్గా క్రిస్పీగా ఫ్రై చేసుకుంటున్నాను. సో నేను ఈ చేసిన ఈ 100 grams స్ప్రౌట్స్ వెజిటేబుల్ ప్యాటీకి నాకు ఒక 10 patties వచ్చాయి, కట్లెట్స్ వచ్చాయన్నమాట. సో వీటిని మనము 2 sides సిమ్లో ఇలా బ్రౌన్గా లోపల కూడా మంచిగా ఉడకాలన్నమాట. అంతే అండి, దీన్ని మనం ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని గ్రీన్ చట్నీతోటి కానీ ఇలా కెచప్తో కానీ కొద్దిగా టీ, షుగర్లెస్ టీతో కానీ కూడా మనం తీసుకోవచ్చు. ఎంతో హెల్దీ బ్రేక్ఫాస్ట్ కానీ స్నాక్ ఐటెం కానీ మీ పిల్లలకి ఇప్పుడు హాలిడేస్లో, మీరు పెద్దలు కూడా ఎంతో ఈవినింగ్ టైంలో ఎంజాయ్ చేయొచ్చు. వర్షం కూడా పడ్డది కదా, సో యూ కెన్ ఎంజాయ్ దిస్ హెల్దీ స్ప్రౌట్స్ వెజిటేబుల్ కట్లెట్స్ ఆర్ ప్యాటీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టేక్ కేర్, సైనింగ్ ఆఫ్, బై బై.